మీ చిత్తము నాలో జరిగించుము దేవా. పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. 15వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా అబద్ధము చెప్పువాడే. ఉంది అలా? ఏమండి ఉందా? మరి ఏముంది అక్కడ? రెండవది ఏమిటి? మనము నిత్యము దేవునితో జీవించాలంటే, మనము దేవుని దృష్టిలో అతిథులుగా ఉండాలంటే, మన నోట నుండి అబద్ధము రావడానికి వీల్లేదు. సగటుకు మనిషట రోజుకు 7 సార్లు అబద్ధం ఆడతాడట. ఎన్నిసార్లు? రోజుకు 7 సార్లు అబద్ధం ఆడతాడట. అప్పుడు మీలో కొంతమంది అనుకుంటున్నాడు, వాడెవడో నాకు జూనియర్ అని చెప్పి. అని అర్థమేమిటి? మనం రోజు కనీసం ఒక 10-20 సార్లు అన్నా అబద్ధం ఆడకుండా ఉండలేమండి. మీలో ఎంతమంది మంచి రోజులు చూడాలి? ఇప్పటిదాకా మా పరిస్థితులు బాగోలేదండి, కానీ మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నానండి. మా కుటుంబంలో మంచి రోజులు, మా బిడ్డల భవిష్యత్తులో మంచి రోజులు, మా ఉద్యోగంలో మంచి రోజులు, మా వ్యాపారంలో మంచి రోజులు చూడాలి, నా సేవలో మంచి రోజులు చూడాలి, నేను రాబోయే దినాలు మంచి దినాలు మంచి రోజులు చూడాలి అని ఆశిస్తున్నాను అన్నవారు చేయి చూపించండి. థ్యాంక్ యూ. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏమిటంట? మంచి రోజులు కావాలి అన్నవాళ్ళు చెయ్యత్తండంటే అందరూ చెయ్యెత్తారు. మంచిది చెయ్యెత్తిన సహోదరి సహోదరా, నీకు మంచి రోజులు కావాలి అంటే బైబిల్లో ఒక కండిషన్ ఉంది. ఏమిటంట? చెడ్డ మాటలు నీ నోట్లోంచి రాకూడదు. చెడ్డ మాటలు నీ నోట్లోంచి వస్తే నీకు మంచి రోజులు రావు. కపటమైన మాటలు నీ నోట్లోంచి వస్తే నీకు మంచి రోజులు రావు. 12వ వచనము, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని, ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మంచి దినములు కావాలి అంటే మంచి నోరు కావాలి. ఇప్పుడు నా ప్రశ్న, ఇంతకీ మన నోరు మంచిదా కాదా? మీ నోరు మంచిదో కావా కాదో తెలుసుకోవాలంటే వెరీ సింపుల్, పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే సరిపోద్ది. ఏమమ్మా మీ పక్కింటి ఆవిడ నోరు ఎలాంటిది? అమ్మో అమ్మో అమ్మో, ఆ నోట్లో మాత్రం నోరు పెట్టకూడదు. ఆ మహాతల్లి నోరు తెరిచిందంటే అది నోరు కాదు, ఆమె తిట్టని తిట్టు ఉండదు. ఏమండి పక్కింటి ఆయన మంచోడేనా? నోరు తెరిచేంత వరకు మంచోడేనండి. అండ్ అర్థమేంటి? నోరు తెరవన్నంత వరకు మంచోడండి. నోరు తెరిచాడనుకోండి, అలాంటి అపిష్టోడు ఈ వీధిలో ఇంకొకడు ఉండడండి. ఎందుకని? అంతా నోట్లోనే ఉందండి. అడుగుతున్నాను సహోదరా, అడుగుతున్నాను సహోదరి, డైరెక్ట్గా అడుగుతున్నాను, నీ నోరు మంచిదా? ఏంటి ప్రతి సూటికి అడుగుతారు? మా ఆయన అడగలేదు నన్ను. మీ ఆయనకి ఎంత ధైర్యం అక్కడ? మా ఆవిడ నన్ను అడగలేదండి. అడిగితే బతుకుతుందా? సూటిగా అడుగుతున్నా, నీ నోరు మంచిదా? మొన్నే వచ్చింది ఒక సహోదరి, తన భర్తతో వచ్చింది, పక్క పక్క నిలబడ్డారు. అన్నా మీరు ప్రార్థన చేయాలన్నా అని ఏడుపు ముఖం పెట్టేసింది. దేనికోసం ప్రార్థన చేయమంటావన్నా? మా ఆయన మారాలన్నా. పక్కనే మా వాళ్ళ ఆయన ఉన్నాడు. మా ఆయన మారాలన్నా. ఎందుకు మారాలమ్మా? అస్తమానం కొడతాడు నన్ను. ఏమయ్యా
ఎందుకయ్యా నీ భార్యను అలా కొడతావంట? అలా కొట్టడం తప్పు కదా, ఎందుకు కొడుతున్నావు నువ్వు? అన్నా నేను కొట్టనన్నా. మరి నువ్వు కొట్టను అంటున్నావు, మీ ఆవిడేమో కొడుతుందంటున్నా, కొడుతుందని చెప్పండి అంత అంటుంది కదా, కొట్టను అంటావు ఏమిటి? వస్తాను నేను కొట్టనన్నా. మరి కొడతామని చెప్తుంది కదయ్యా. అన్నా తన నోరు మంచిది కాదన్నా, తన నోరు మంచిది కాదన్నా, తన ఇష్టం వచ్చినట్టుగా వాగిద్దన్నా, ఇంక తట్టుకోలే కొడతాడన్నా అన్నాడు. మళ్ళీ ఇటు వచ్చి ఇటు చూసి, అమ్మా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వాగుతావట కదమ్మా. లేదన్నా, ఈ సైతానుడు, ఇదే మాట అంది, ఈ సైతానుడు ఇంటికి రావడం రావడమే సైతానులకు వస్తాడన్నా. ఇప్పుడు నా ముందే మొగుడిని పట్టుకుని సైతాన్ అందంటే ఇంట్లో ఇంక కుదురుగా ఉంటుందా? అదేంటమ్మా, నా ముందే మొగుడిని పట్టుకుని సైతాన్ అన్నావేమిటి? అదిగో అన్నా, ఇది తత్వం. అమ్మ సిస్టర్స్ అలాగే బ్రదర్స్ వినండి, బ్రదర్స్ కొట్టుడు వేరు, సిస్టర్స్ కొట్టుడు వేరు. నిజం, బ్రదర్స్ మీరు పిచ్చోళ్ళు, మీరు కొడితే కనిపిస్తుంది, సిస్టర్స్ కొడితే కనిపించదు. ఏమిటి ఈ రెండు డిఫరెన్స్ అంటే, అమ్మ సిస్టర్స్ మీరేమో కొడతారు కనిపించదు. రెచ్చగొట్టుడు, ఏ కొట్టుడు? రెచ్చగొట్టుడు. ఒకవేళ పొరపాటున ఇదిగో పళ్ళు రాలగొట్టేస్తానే, నువ్వు పళ్ళు రాలగొడితే మా తమ్ముడు ఒప్పుకుంటాడా, మా అన్న మా అన్న ఒప్పుకుంటాడా, మా నాన్న ఇప్పుడు వచ్చి మొత్తం పళ్ళు రాలగొడతాడు ఏమనుకున్నావో, పళ్ళు రాలగొడతావా, రే రే అని ఫోన్ మొదలు పెడతాయి. వాడికి ఏమో చెప్పండి, ఏమే నేను నీతో మాట్లాడతావు అంటే మీ తమ్ముడితో మాట్లాడతావు, నువ్వు ఎలాతో మాట్లాడతావు అని చెప్పేసి మీరకు వస్తాడు లేదా? సాధారణంగా ఆడవాళ్ళు చేసే పిచ్చి పని ఏంటయ్యా అంటే రెచ్చగొడతారు. పడుకున్న గాడిదని లేపితే ఏమీ చెప్పండి, తల్లి మరీ పడుకుంటుంది. కొంతమంది ఆడవాళ్ళకి బుద్ధి ఉండదు, మొగుడు పడుకుంటే వాడిని రెచ్చగొట్టి 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 వాడు తల్లి దాకా రెచ్చగొట్టి తల్లిన తర్వాత నీ చేతి పడిపోను, నీ కాలు పడిపోను, ఏం లాభం చెప్పండి? సహోదరిలో భర్తను రెచ్చగొట్టమాకండి, సహోదరులు భార్యలను కొట్టమాకండి. ఏ భర్త అయితే భార్యను కొడతాడో, ఏ భార్య అయితే భర్తను రెచ్చగొడుతుందో, వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేరు. వీళ్ళిద్దరూ కూడా రెచ్చగొట్టే ప్రక్రియలో సాధారణంగా నోరు పాడు చేసుకోవాల్సిందేగా. ఈ రెచ్చగొట్టే భార్య ఏం చేస్తుంది? నిన్నంటే ఏం లాభం, మీ నాన్న ననాలి అంటుందా లేదా? మీ అమ్మే ఇలా పెంచి ఇలా కనిపించింది, ఇదిగో పనికి మళ్ళీ దాన్న, నువ్వు నాతో మాట్లాడు, మా అమ్మ గురించి మమ్మీ మీ అమ్మగా కన్నది అడ్డగాడిది, నన్ను పట్టుకుని అడ్డగడతా, మరి అడ్డగాడిది అడ్డగాడు ఏమో చెప్పండి. భర్తను పట్టుకుని అడ్డగాడిదన్నా, భార్యను పట్టుకుని ఆడగాడిదన్నా, మీ అమ్మే నిన్ను ఇది గాడిని కంది అని అంటే దయచేసి వినండి, నోరు అదుపులో లేకపోతే కుటుంబము కంట్రోల్లో ఉండదు. అనేక సందర్భాల్లో ప్రాక్టికల్గా నేను విన్న వాటిని, నేను చూసిన వాటిని బట్టి చెప్పేది ఏమిటంటే, ఏ స్త్రీ నోరు సరిగా ఉండదో ఆ ఇల్లు సరిగా ఉండదు, ఏ పురుషుని నోరు సరిగా ఉండదో ఆ ఇల్లులో సమాధానం ఉండదు. మంచి రోజులు కావాలని కోరుకుంటున్న భర్త, మంచి రోజులు కావాలని కోరుకుంటున్న భార్య, నోటిని అదుపులో పెట్టుకోండి, చెడ్డదాన్ని పలుకకుండా, అబద్ధాలు చెప్పకుండా సత్యము చెప్పే జీవితము అలవాటు చేసుకోండి. అలా అబద్ధాలు చెప్పకుండా సత్యమును పలికేటటువంటి భర్త భార్య చక్కగా తమ కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు, బిడ్డలను కూడా ఆత్మీయ మార్గంలో పెంచుకోగలుగుతారు. ఏ భార్య భర్తల నోరు సరిగా ఉంటుందో ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది. వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, దేవుడు జవాబిస్తాడు. అడుగుతున్నాను ఈరోజు దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే విధంగా నీ నోరు ఉన్నదా? ఎవరు నిత్యము దేవునితో జీవించే వాళ్ళు? వినండి, అబద్ధములు చెప్పకుండా నిజము పలుకువాడే. మనలో చాలా మంది ప్రతి దానికి అబద్ధమాడతారు, భర్తలతో భార్యలు చాలా మంది అబద్ధాలు ఆడతారు, భార్యలతో చాలా మంది భర్తలు అబద్ధాలు ఆడతారు. ఎందుకంటే మీరు ఇంతకు ఇంత ఆలస్యంగా వచ్చారేంటండి ఆఫీస్ నుంచి, చెప్పేది అబద్ధం. ఏమిటండి ఈ నెల జీతం తక్కువ వచ్చింది, చెప్పేది అబద్ధం. ఏమైనా నీకు ఇచ్చిన
పదివేల రూపాయలు 5,000 రూపాయలు నీకు ఇచ్చా కదా సరుకులు కొనుక్కోమని చెప్పి ఇచ్చా కదా, ఏమైంది? ఇచ్చిన డబ్బంతా ఏమైపోయింది? నువ్వు ఇచ్చే లెక్కలన్నీ కూడా అబద్ధమై, నువ్వు చెప్పే లెక్కలు అబద్ధం. నా జేబులో 3,000 రూపాయలు ఉండాలి కదా, దాంట్లో ఇప్పుడు 1,400 ఉన్నాయి, 1,600 ఏమైంది? ఏమో నాకేం తెలుసండి, సింపుల్ అబద్ధం. దయచేసి వినండి, భర్తలు భార్యలు ఈ రోజుల్లో నోరు విప్పి మాట్లాడుతున్నారంటే చెప్పేవన్నీ అబద్ధం. తమిళ్లో చెల్లెల్లో, నీ తల్లికి నువ్వు చెప్పేది అబద్ధం, నీ తండ్రికి నువ్వు చెప్పేది అబద్ధం. ఎందుకమ్మ ఇంత ఆలస్యంగా వచ్చావు స్కూల్ నుంచి? ఎందుకమ్మ ఇంత ఆలస్యంగా వచ్చావు కాలేజ్ నుంచి? నువ్వు చెప్పేది అబద్ధం. ప్రైవేట్ క్లాసెస్ మా కాబట్టి ఆలస్యం. ఒట్టి కబుర్లు పార్కులు దిగుతా ఉంది సిస్టరు. ఏ పాపిస్ట్ ఓడుతున్నావు పార్కుల్లోనో, ఏ పాపిస్ట్ ఓడుతున్నావు బైక్ మీదో, ఏ పాపిస్ట్ ఓడుతున్నావు సినిమా హాల్లోనో తిరుగుతా వచ్చింది. ఎందుకమ్మ ఇంత ఆలస్యం? ప్రైవేట్ క్లాసెస్. ఏ క్లాసెస్? ప్రైవేట్ పాపిస్ట్ ప్రైవేట్ క్లాసెస్. అడుగుతున్నాను చెల్లెళ్ళు, అడుగుతున్నాను తమ్ముళ్ళు, నీ తండ్రికి నీవు సత్యమే చెప్తున్నావా? ఒరే నీకు కాలేజ్ ఫీజు కట్టమని చెప్పించా కదా, కట్టేసావా? కట్టేశాను డాడీ. ఒట్టి మాట, ఎప్పుడో తగలేశాడు ఇడు, ఆ డబ్బులు ఎప్పుడో తగలేశాడు, ఎప్పుడో పాడు చేసేసాడు. ఏమిట్రా నువ్వు ఈ మధ్య కాలేజ్ నుంచి ఆలస్యంగా వస్తున్నావు, ఏ ఎందుకని? నేను నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కలిసి ఒక చోట కూర్చుని చదువుకుంటున్నావు, కూర్చుని చదువుకోవట్ల ప్యాకెట్ ఆడుతున్నారు వీళ్ళు, కూర్చుని చదవట్ల తాగి తందనాలు ఆడుతున్నారు వీళ్ళు, కూర్చుని చదవట్ల ఏ ఇంటర్నెట్లోనూ దూరి పాపిస్ట్ దృశ్యాలు మూవీస్ చూసుకుంటూ తమను తాము పాడు చేసుకుంటున్నారు. తమిళ్లో చెల్లెళ్ళు అడుగుతున్నాను, నీ తల్లికి నీ తండ్రికి నువ్వు చెప్పేది వాస్తవమేనా? ఎంతకాలమైంది నీ తండ్రికి నీ తల్లికి నువ్వు వాస్తవం చెప్పి, ఎంతకాలమైంది నువ్వు అబద్ధం చెప్పి అన్న? ఈరోజు కూడా నేను అబద్ధమే చెప్పాను. లేదా వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధం. దయచేసి గమనించండి, అబద్ధికులు పరలోకానికి వెళ్ళరు. ఎందుకని? అబద్ధికులు సైతాను సంబంధులు. వాడు మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. ఎవరు? అపవాది అయిన సైతాను. నువ్వు అబద్ధాలు చెప్తున్నావంటే తిన్నగా సైతాన్తో సంబంధం కలిగి ఉంటున్నావు. సహోదరి సహోదరా, నువ్వు నేను అబద్ధాలు చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? మన తండ్రి సత్యమును పలుకువాడు, సత్య స్వరూపి ఆత్మను అనుగ్రహించినవాడు. అబద్ధం చెప్పడానికి వీల్లేదు. ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకోండి, ఇక నేను అబద్ధాలు చెప్పను. ఏమవుతుంది? అబద్ధం చెప్తే దొరికిపోతావు. అబద్ధం చెప్తే అనుకుంటావు దొరకని అనుకుంటావు, ఏదో ఒకరోజు దొరికిపోతావు. నలుగురు స్టూడెంట్స్ కలిసి సినిమాకి వెళ్ళిపోయారు వాళ్ళు, మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోయారు, కాలేజీకి వెళ్ళ సినిమాకి వెళ్ళిపోయారు. సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చక్కగా మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళారు. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళిన తర్వాత, క్లాసులోకి వెళ్ళిన తర్వాత, ఏరా ఇంత ఆలస్యంగా వస్తున్నారేంట్రా అని టీచర్ అడిగింది. అలా అడిగినప్పుడు ఆ టీచర్ని చూసి వీళ్ళు అంటున్నారు, మేము వచ్చే బస్సు టైరు పంచర్ అయ్యింది మేడం, మేము వచ్చే బస్సు ఏమైందంట టైరు పంచర్ అయ్యింది మేడం, కాబట్టే మేము పంచర్ అయ్యింది మేడం, కాబట్టే మేము స్కూల్కి టైంకి రాలేకపోయాం మేడం అని అంటే సరేరా అని చెప్పి నలుగురిని నాలుగు చోట్ల కూర్చోబెట్టి, ఒరే ఏ టైరు పంచర్ అయిందో స్లిప్ రాసివ్వండిరా అని చెప్పండి. మీకేమైనా అర్థమైందా? ఏ టైరు పంచర్ అయిందో, ముందు టైరా, ఈ ముందు టైరా, వెనక టైరా, ఈ టైరా, ఏ టైరు పంచర్ అయిందో రాసివ్వండిరా అంటే, ఒకటేమో కుడి పక్కన అన్నాడు, ఒకటేమో ఎడం పక్కన అన్నాడు, ఇంకోటేమో వెనకాలది అన్నాడు, ఇంకోటే ముందు అన్నాడు, నలుగురు నాలుగు టైర్లు అన్నారు. అసలు విషయం చూశారా? అబద్ధము చెప్పటానికి బాగుంటుంది కానీ అది బయటపడినప్పుడు మనిషికి అవమానాన్ని తీసుకొస్తుంది, సిగ్గును తీసుకొస్తుంది, తలకై వంచేస్తుంది. నాలుగు స్లిప్లు చూసింది, ఒకటేమో ఫ్రంట్ రైట్ టైర్ అన్నాడు, ఫ్రంట్ లెఫ్ట్ అన్నాడు, బ్యాక్ రైట్ అన్నాడు, బ్యాక్ లెఫ్ట్ అన్నాడు. ఒకసారి లేవంటరా అని చెప్పింది. మీరు నిజంగా టైరే పంచర్ అయితే నాలుగు టైర్లు ఎలా పంచర్ అయింది కదా ఒకసారే? అందరూ తలదించుకున్నారు. సహోదరి సహోదరా, ఈ లోకంలో నువ్వు అబద్ధాలు చెప్పి బయటపడకపోవచ్చు, బయట దొరకకపోవచ్చు, కానీ ఒకరోజు నువ్వు దేవుని ఎదుట తల ఉంచుకోవాల్సి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది. నువ్వు నేను ఆశిస్తున్నది ఏమిటి? ఆయనతో నిత్యము జీవించాలని. కానీ అబద్ధాలతో జీవిస్తూ ఉంటే ఎలా ప్రభు సంధికి వెళ్ళి సత్యమునకు ఆధారమైన మన ప్రభువుతో మనం ఎలా నివసించగలము, ఎలా జీవించగలము, ఎలా ఆయనతో నిత్యము బ్రతకగలము? ముందేమన్నారు మీరు? నిత్యము ప్రభువుతో బ్రతకాలని ఆశపడుతున్నాం, అయితే యథార్థంగా జీవించండి. రెండోదేమిటి? బ్రతికున్న 3 నాళ్ళు మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నాం. అలా మంచి రోజులు చూడాలని ఆశపడే వాళ్ళు చేయి చూపించమంటే అందరూ చేయి చూపించారు. అయితే దేవుడు ఏమంటున్నాడు బైబుల్లో? సత్యమును పలకండి, అబద్ధమును నోటి నుంచి రానివ్వమాకండి.
ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. నా జీవితంలో 600 అయినా 106 అయినా అబద్ధమును నేను చెప్పను. ఎందుకు అబద్ధము చెప్పనంటే, అబద్ధము చెప్పాలి అంటే సైతాను గారు నీకు అబద్ధాన్ని పంపించాలి. సైతాను నీకు అబద్ధాన్ని పంపించాలంటే వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఉండాలి. వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఉన్నట్లయితే నువ్వు దేవునితో జీవించడం సాధ్యం కాదు. ఎందుకని, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఏ దాసుడు ఇద్దరు యజమానులను సేవించటము సాధ్యము కాదు. ఒకవైపు నువ్వు సైతాన్ని సంతోషపరుస్తూ మరొక వైపు దేవుణ్ణి సంతోషపరచడము సాధ్యము కాదు. ఈరోజు తీర్మానం తీసుకుందాం. ప్రభు, ఇప్పటి వరకు చాలా అబద్ధాలు చెప్పాను, ఇప్పటి వరకు నా నోటిని బహుభయంకరంగా పాడు చేసుకుంటూ వచ్చాను, నా నోటిని మలినమైన మాటలతో అపవిత్రపరుచుకున్నాను, కానీ ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నాను, మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నాను. అయితే నా నోట్లోంచి కపటమైన మాటలు రావడానికి వీల్లేదు, నా నోటిలోంచి బూతులు రావడానికి వీల్లేదు, నా నోటిలో నుంచి ఇతరులను గాయపరిచే మాటలు రావడానికి వీల్లేదు, నా నోటిలోంచి అబద్ధాలు రావడానికి వీల్లేదు. ఎందుకని, నేను మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నాను అనే తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. మొదటిగా యథార్థత, రెండోదిగా సత్యము పలికే నాలుక, మూడోదిగా కొండెములు చెప్పని నాలుక. కొండెమంటే తెలుసా మీకు? ఎంతమందికి కొండెమంటే తెలుసు? వచ్చి చూపించండి. కొండెమంటే తేలు చూశారా? తేలుకేముంటుంది తోకకి? కొండెం. కొండెలు చెప్పడం అంటే ఏంటో తెలుసా? వినండి వదిన. ఏమిటి వదిన? మీ ఆయన ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడా? అవును వదిన, ఈ మధ్య ఆలస్యంగానే వస్తున్నాడు. అవునా? ఆలస్యంగానే వస్తున్నాడు. నిజమేనా మాట? నిజమే. నేను అనుకున్నదే వాస్తవం అన్నమాట. ఏంటి వదిన? నేను విన్నది వాస్తవం అన్నమాట. ఏం విన్నావు? ఆయన నాకెందుకులే అని వెళ్ళిపోయింది. ఏం చేసింది? వదినా, మీ ఆయన ఆలస్యంగా వస్తున్నాడా? ఈ మధ్య నిజంగానే ఆలస్యంగా వస్తున్నాడు. నిజమేనా? నిజంగానే ఆలస్యంగా వస్తున్నాడు. అయితే నేను విన్నది నిజమేనన్నమాట. ఏం విన్నావు వదినా? ఆయన నాకెందుకులే అని వెళ్ళిపోతే నువ్వేం చేశావు? తేలులాగా వచ్చావు పక్కింట్లోంచి. తేలులాగా వచ్చి పచ్చని సంసారంలో ఆ ఇల్లాలి యొక్క హృదయంలో ఏం గుచ్చావు? తేలు గమ్ముగా వస్తుంది, వచ్చి కామ్గా కుట్టి కామ్గా వెళ్ళిపోద్ది. ఇంకా కొండెమేమైంది? మన కాలంలో దిగబడద్ది. ఇప్పుడు ఈ కొండెని పట్టుకుని మనం ఏం చేసుకోవాలి? ఇది పట్టుకుని ఏడుస్తూ ఉండాలి. ఇప్పుడు కొండెము చెప్పి కొండెము గుచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఇల్లాలు ప్రశాంతంగా ఉండగలదా? ఉండ. ఏం చేస్తున్నాడు మా ఆయన? ఏదో అయిపోతుందంట బయట. ఏం జరిగిపోతుందో? ఏం చేస్తున్నాడు? రెండో కుంపడు పెట్టేశాడేమో, దేంతోనన్నా ఉంటున్నాడేమో. వచ్చింది, కుట్టింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కొండెం కాస్త ఇందులో మిగిలిపోయింది. మిగిలిపోయినప్పుడు ఏం పట్టుకుని ఎడవలసిందేగా. కొంతమందికి వేరే పని ఏమీ ఉండదు, కొండలు వెళ్ళి గుచ్చటం తప్ప. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమిటా తీర్మానం అంటే, నేను నా జీవితంలో మరొకరి గురించి తప్పుగా ఎప్పుడూ మాట్లాడను. చాలా మందికి ఎదురు వారి గురించి తప్పుగా మాట్లాడడం, ఎదురుగా ఉన్నటువంటి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడం, మరొక సేవకుని గురించి తప్పుగా మాట్లాడడం, మరొక ఇల్లాలి గురించి తప్పుగా మాట్లాడడం, మరొక భర్త గురించి తప్పుగా మాట్లాడడం, మరొక కాపురం గురించి తప్పుగా మాట్లాడడం, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగి గురించి తప్పుగా మాట్లాడడం, వ్యాపారం చేస్తున్నప్పుడు తోటి పార్ట్నర్ గురించి తప్పుగా మాట్లాడడం. చాలా మందికి ఇది ఒక అలవాటు. దయచేసి వినండి, కొండెగాళ్ళు పరలోకానికి వెళ్ళరు. లేని పోని వార్త పుట్టించడానికి వీలు లేదు. నిర్గమాకాండం 23:1 లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టితో నీవు కలియకూడదు. Levi 19:16 నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. కొండెములాడుచు, తప్పుడు సమాచారము మోస్తూ, ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పుకుంటూ ఇంటింటికి తిరగకూడదు. 11:13 కొండగాడై తిరుగులాడువాడు
పరుల గుట్టు బయట పెట్టును. ఈ కొండలో ఆడేవాళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల యొక్క గుట్టు బయట పెడతారు. ఎవరైనా వచ్చి వాళ్ళ కష్టాన్ని నీతో పంచుకుంటే, వాళ్ళ శ్రమం నీతో పంచుకుంటే, ఏ స్త్రీ అయినా వచ్చి, అక్క నా కుటుంబంలో ఈ సమస్య వచ్చి పడింది, మా ఆయన నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఎవరికి చెప్పుకోలేను, నీకు చెప్తే కాస్త ప్రార్థన చేస్తావని చెప్తున్నాను అని అంటే నీకింకా ఆహా ఊరంతా చెప్పుకుని ఉండగలవా? ఎవరైనా వచ్చి వాళ్ళ కష్టం చెప్పుకుంటే, ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంటి గుట్టు చెప్పుకుంటే, తన భర్త గురించో, తన చెల్లి గురించో, తన తమ్ముడు గురించో, తన కాపురం గురించో, ఏదైనా వచ్చి నీ ద్వారా ఒక మంచి సలహా ఇస్తావేమో, నువ్వు ప్రార్థన చేస్తావేమో చెప్తే నువ్వు ఉండగలవా? ఒక క్రొత్త విషయం తెలిస్తే ఇంటింటికి వెళ్ళి, మీకు తెలుసా వాళ్ళ ఆయన ఇలాంటివాడంట, నీకు తెలుసా వాళ్ళ ఆవిడ ఇలాంటిదంట, నీకెవరు చెప్పారు? ఆమే వచ్చి చెప్పింది నాకు, ఆయనే వచ్చి చెప్పాడు. ఏంటి ఇంటికి వెళ్ళి చెప్పమని చెప్పాడా? ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పమని చెప్పాడా? ప్రార్థన చేయమని చెప్పాడు. మనలో కొంతమంది అద్భుతమైన ఆత్మీయులు కొండాలు చెప్పరు, అస్సలు కొండాలు చెప్పరు. మరి ఏం చెప్తారు? అక్క నీకు ఈ విషయం తెలుసా? ఏమిటి? మన పక్కింటి వాడు చూసావా? అవుంది, వాళ్ళ అమ్మాయి పట్టణంలో చదువుకుంటుంది కదా. అవును, పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిందంట, మనం ప్రార్థన చేయాలక్క. అబ్బా, నువ్వు ప్రార్థన చేస్తావని నీకు చెప్తున్నా, ప్రార్థన చేస్తానా, పనికి మాలింది. ప్రార్థన చేస్తావని కాదు, తను చెప్పవలసింది మొత్తం చెప్పేసి చివరేంటి, స్పిరిచువల్ కవరు, స్పిరిచువల్ కలరు. నువ్వు ప్రార్థన చేస్తావని ఒట్టి మాట. ఒక కుటుంబాన్ని బయటేయాలన్నా, ఒక కుటుంబంలో ఉన్న గుట్టును బయటేయాలన్నా కొంతమందికి ఎంత ఇష్టం అండి? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, లేని వార్తను పుట్టించొద్దు, పరాయి వాని యొక్క గుట్టును మరొక చోట రట్టు చేసే పని నువ్వు చెయ్యొద్దు. అది దేవుడు శపించిన వారు చేసే పని, సైతాను సంబంధులు చేసే పని. నువ్వు దేవునితో జీవించాలని ఆశపడుతున్నావా? మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నావా? అయితే గమనించు, నువ్వు అనవసరమైన వార్తలు పుట్టించు మాకు, లేనిపోని వార్తలు పుట్టించు మాకు, నీకు పూర్తిగా తెలియని విషయాన్ని ఎవరితోనూ పంచే ప్రయత్నము చేయి మాకు. అబద్ధములకు తావివ్వకుండా, కొండెములు చెప్తూ తిరగకుండా, ఇతర జీవితాలతో ఆటలాడకుండా, మా జీవితాలను నాశనం చేసుకోకుండా, మీరు ఆశించినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు అనుగ్రహించమని, ఈ విలువైన సత్యముల ద్వారా మా జీవితాలను పదిలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కొకట్పల్లి, హైదరాబాద్ 72.